ప్రజలకు ఫైనాన్స్ సెక్యూరిటీ కల్పించడం కోసమే నిర్బంధ తనిఖీలు రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్గామి ఎస్ఐ సంతోష్ కుమార్ పోలీస్ సిబ్బందితో కుందనపల్లి గ్రామం అక్బర్ నగర్లో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించడం ఇళ్లను సోదాలు చేశారు. వాహన పత్రాలు సరిగ్గా లేని 48 మోటార్ సైకిళ్లు 3 ఆటోలను సీజ్ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు ఫైన్లు విధించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని ప్రజల రక్షణ ప్రజలకు భద్రతా భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలి అన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు అని ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. ప్రజల రక్షణ ప్రజలకు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయాలలో డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఎంపీడీ ఆఫీసులకి, అన్ని కలెక్టరేట్ ఆఫీసులకి అన్నిటికీ వెళ్ళేవాళ్ళు, కానీ పోలీస్ స్టేషన్ రావడానికి మాత్రం అయ్యో తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అట్లా లేదు, ఆ పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లు కూడా మంచిగా, అది కూడా ఒక ఆఫీస్ లాంటిదే. దానిలో కూడా మీకు అందరు కూడా ఎవరైతే బాధ్యతలు ఉంటారో తగిన ఏర్పాట్లు, ఇప్పుడు సమూల మార్పులు జరిగి పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేంజ్ అయింది. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఫ్రెండ్లీ పోలీస్, ఫ్రెండ్లీ అంటే మీతో మాట్లాడే విధానం మంచిగా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఎవరిని పడతాడు, అరే ఒరే నోటికి వచ్చినాడు బూతులు తిట్టుడు అట్లాంటి, ఇప్పుడు ఎవరిని కూడా మంచిగా సంబోధించి మీరు మీకు ఏ అవసరం ఉందో తెలుసుకొని చేస్తున్నాం. దొంగలతో ఇట్లా మాట్లాడారు, దొంగలతో మాట్లాడే విధంగా దొంగలతో మాట్లాడుతున్నారు. నేరం చేసిన వాళ్ళతో ఇట్లా మాట్లాడారు, అట్లా మాట్లాడుతున్నారు. చాలామంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సార్ కొట్టట్లేదు, ఇవన్నీ చేయట్లేదు, దీనివల్ల ఇట్లా అయింది అట్లా అని అనుకుంటున్నారు చాలామంది. అది కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మాట్లాడే విధానం, పోలీసు మాట్లాడే విధానం చేంజ్ అయింది, మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చేంజ్ అయింది. అర్థమైందా? చట్టాలు అవే ఉన్నాయి, శిక్షలు అవే ఉన్నాయి, ఇందులో ఏం మారలేదు. అర్థమైందా? ఈ మిమ్మల్ని మీరు ఏదైతే మీరు కంప్లైంట్ చేయదలుచుకుంటే నిర్భయంగా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు కూడా మీకోసమే ఉన్నాయి. అట్లే ఇప్పుడు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ నేరాల మీద మేము ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లనే కాకుండా ఇప్పుడు పోలీస్ మార్పులతో అంటే షీటింగ్స్ అని, సైబర్ వింగ్స్ అని సపరేట్గా దేని దానికి ఒక వింగ్స్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు అమ్మాయిలకు ఇబ్బంది అయినప్పుడు, ఈవిటీజింగ్స్ అయినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పరాకుండా ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకు అవైలబుల్గా వాళ్ళకు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం. వాళ్ళకు నిర్భయంగా వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా కంప్లైంట్ చేసుకునే విధంగా వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ని అందుబాటులోకి తెచ్చినాం. ఈ కార్యక్రమంలో అంతర్గామి ఎస్ఐ సంతోష్ కుమార్, రామగుండం ఎస్ఐ వెంకట్, గోదావరికని వన్ టౌన్ ఎస్ఐలు శరణ్య, సౌజన్య, సిబ్బంది పాల్గొన్నారు.